హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటర్స్. ఇవాళ వీడియోలో మనము నిన్న క్వశ్చన్కి ఆన్సర్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఈ ఎస్ఏకి ఆన్సర్ ఎలా రాశారో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎస్హెచ్జి. ఈ ఎస్హెచ్జి బ్యాంక్ అనేది ఎస్సిఆర్పిలో ఒక లింకేజ్ అని రాశారు. వెరీ గుడ్ అండి. ఎస్సిఆర్పిలో ఎస్హెచ్జి బ్యాంక్ అనేది ఒక అనుబంధ సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సిఆర్పి అంటే ఫుల్ ఫామ్ ఏంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక ఎస్ఏ ఇచ్చినప్పుడు దాని గురించి ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే రాసుకోవాలి. సో ఎస్సిఆర్పి అంటే ఏంది, ఎస్సిఆర్పి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే చూపించాలి. అండ్ దీని యొక్క లక్ష్యాలు రాసుకోవాలి. అండ్ ఇది ఏం చేసింది అనేది రాసుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్గా ఎవరి మీద ఫోకస్ చేసిందంటే ఉమెన్ అండ్ పూర్ పీపుల్ మీద ఫోకస్ చేసింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి విజయవాడ అని రాశారు. సో ఇది వచ్చేసి ఇక్కడ రాసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సిఆర్పి ఏం చేసింది. ఎగ్జాంపుల్గా 2004లో జరిగిన సునామీ గురించి రాశారు. వెరీ గుడ్ అండి, ఓవరాల్గా బాగా రాశారు, బట్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. ఇంకొక రాసిన ఆన్సర్ చూడండి ఎలా రాశారో. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అండ్ దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అండ్ రాశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లక్ష్యం ఏంది, దీని యొక్క లక్ష్యం ఏంది, గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలన చేయడం. సో ఇది పేదరికాన్ని ఎలా నిర్మూలన చేస్తుంది, జీవనోపాధిని కల్పించడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాపారాలు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం. సో ఇలా ఇది పేదరికాన్ని నిర్మూలన చేస్తుంది. అండ్ ఇది దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏం తీసుకున్నారంటే 2004లో సునామీ సంభవించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలలో ఎస్సిఆర్పి చురుకైన పాత్రను పోషించింది అని చెప్తున్నారండి. వెరీ గుడ్, బాగా రాశారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది పేదరికాన్ని ఎలా నిర్మూలన చేస్తుంది అంటే ప్రత్యేకమైన సంఘాలను ఏర్పాటు చేస్తుంది. కొన్ని సంఘాల ద్వారా ఇది పేదరికాన్ని నిర్మూలన చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసింది. ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం రాసుకోవాలండి. సో ఓవరాల్గా బాగా రాశారు, గుడ్. ఇది ఇవాల్టి క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.